కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధ ఉత్సవాలు ఆలయ మేనేజర్ ఈశ్వరయ్యచారి పర్యవేక్షణలో వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు చెన్నై, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రాధోత్సవంలో గోవిందబాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రథోత్సవంలో కలియుగ కాలజ్ఞానకర్త వీరబ్రహ్మేంద్ర స్వామి గోవింద నామస్మరణ చేస్తూ బ్రహ్మంగారి ఆలయ సమీపం నుండి మఠం మాడ వీధుల గుండా అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ పీఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి కుమారులైన వెంకటాద్రి స్వామి, భద్రయ్య స్వామి, దత్తాత్రేయ స్వామి, గోవింద స్వామి ఆధ్వర్యంలో రథోత్సవ ప్రారంభోత్సవం చేశారు. ఈ ఆరాధన ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మైదుకూరు డిఎస్పీ వంశీధర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఆర్డీఓ ఆకుల వెంకటరమణ, మండల తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. जय गोविंद 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 जय गोविंद